ఫిరోజ్ ఖాన్ ఎవరు, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు, అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? ఫిరోజ్ ఖాన్ ఒక ఆర్డినరీ ఫెలో, మార్పు తీసుకురావాలి. నా పేరు ఫిరోజ్ ఖాన్, కన్నా ఆత్మ భగత్ సింగ్ అంటారు, ఎందుకు మీరు భగత్ సింగ్ ఎక్కువ ఇష్టపడతారా? భగత్ సింగ్ కూడా సాక్రిఫైస్ చేసినారు ఒక మార్పు తీసుకురావడానికి. నాకు ఒక అలా అంటున్నందుకే మీరు ఓడిపోతున్నారంటారా? దొంగలు 2009 చెప్పినప్పుడు అందరూ అన్నారు, అరే ఫిరోజ్ ఓడిపోయినాడని బోకస్ ఓట్లు చెప్తున్నాడు. 14 అన్నప్పుడు 50% నమ్మినారు. కమింగ్ ఎలక్షన్స్ లో 2023లో ఒకవేళ కాంగ్రెస్ గనక తెలంగాణలో అధికారం తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఎంఐఎం పొత్తులో ఉంటది కదా. 119 సీట్స్ లో 60 మ్యాజిక్ ఫిగర్. ఒకవేళ కాంగ్రెస్ కి 50 సీట్లు వస్తే 110% ఎంఐఎం తో అలయన్స్ చేసుకుంటాం. నమస్తే అని వేరే పార్టీలో వెళ్ళిపోతుంది. ఇదివరకు ఇలాగే మీరు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది, కానీ మళ్ళీ కాంగ్రెస్ కి రావడానికి కారణం ఏంటి? 2009లో రాజశేఖర రెడ్డి గారికి అడిగిన టికెట్ ఆయన చెప్పినారు ఎంఐఎం తో అలయన్స్ ఉన్నది, నేను ఇయ్యను. ప్రజారాజ్యం వెళ్ళిపోయినా, ప్రజారాజ్యం విలీనం చేసింది కాంగ్రెస్ లో. హిందూస్ ఓట్లు పడక కూడా ఓడిపోతున్నారని అనుకోవచ్చు కదా. బీజేపీ క్యాండిడేట్ కి కూడా అసదుద్దీన్ కొనుక్కుంటాడు. మనం ముస్లింస్ కి ఓటేయవద్దు. ఇక్కడే మీరు గెలిచినట్టు కదా, ఎంఐఎం భయపడుతుందని చెప్పుకోవాలి కదా. హైదరాబాద్ ఎంపీ ఓడిపోయిన తర్వాత వన్ డే కూడా ఇది ఆఫీస్ కి లాక్ పెట్టలేదు. ఎన్ని సార్లు ఓడిపోయినా అందరికి ఎదురుగా వెళ్తున్నారు, అసలు మీ వెనకాల ఉన్న ధైర్యం ఏంటి? 4 times ఓడిపోయినా, చార్మినార్ దగ్గర రా, ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఒక్కటే మాట అన్నా. కత్తి పోట్లు బుల్లెట్లు దిగినాయి, మీ మీద దాడి చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఒక విడో కి సపోర్ట్ చేసిన, ల్యాండ్ ఇప్పించిన, షూటింగ్ అయింది, రౌడీ షూటర్ ఉన్నాడు అప్పుడు, వాడు కత్తి తీసుకొని పొడిసేసిన. మా రైట్ హ్యాండ్ రజా, మా లెఫ్ట్ హ్యాండ్, మా ఇంట్లో అటాక్ అయింది. మరి ఫిరోజ్ ఖాన్ గెలిచిన తర్వాత ఫిరోజ్ ఖాన్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాలి కదా. ఫిరోజ్ ఖాన్ గెలిచిన తర్వాత ఒక 100 ఫిరోజ్ ఖాన్ పుడతారు. ఒక్కసారి అసలు మీ లవ్ మ్యారేజ్ ఎలా అయింది? మీరు ఫస్ట్ ప్రపోజ్ చేశారా, మీ వైఫ్ ఫస్ట్ ప్రపోజ్ చేయడం జరిగిందా? నా హీరో క్వాలిటీస్ అది చూసి, ఆ డేరింగ్ చూసి నాకు బుల్లెట్స్ తగిలినాయి. 3 days నేను అన్కాన్షియస్ ఉన్నా, ఐసీయూ వార్డ్లో ఉన్నా. ఫిరోజ్ ఖాన్ మనసు ఇయ్యాలి ఈ అమ్మాయికి. రాజకీయంగా ఎదగాలి అంటే అయితే డబ్బన్న ఉండాలి, లేదా మంచి పలుకుబడన్న ఉండాలి. ఈ రెండిట్లో మీకు ఏదుంది? రెండు ఉన్నాయి. సో మేము కింద నుంచి వచ్చిన ఒక ఇంజనీర్ కొడుకు నేను, 100 రూపాయల నుంచి వచ్చిన ఇక్కడ దాకా. దాని తర్వాత బిజినెస్ చేసిన ఇమాందారిగా ఈ సహగృహ దానిలో ఒక ఏజెంట్ లాగా వచ్చిన. నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు లేకుండా సడన్ గా వచ్చి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే నిజంగా ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? ఈ సబ్జెక్ట్ చాలా హాట్. అండ్ కేసీఆర్ లాగా ఒక దొంగకి ఒక బ్రెయినీ ఫెలో కావాలి. బీజేపీ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే అందరూ జై మోదీ జై మోదీ అంటున్నారు. నేను ఉట్టి ఒక ఇండియన్, ఫిరోజ్ ఖాన్.